అయండి. ఏపీలో స్థానిక ఎన్నికలు జరిగినాయి కదా, కొన్ని ఖాళీగా ఉండిపోయినాయి. వాటిలో ఏంటంటే 34 సర్పంచి, 248 వార్డు మెంబర్ స్థానాలకు గాను ఎన్నికలు జరిగినాయి. ఇవాళ వాటి కౌంటింగ్ అయిందనమాట. ఆ కౌంటింగ్లో దాదాపు వైఎస్ఆర్ స్వీప్ చేసిందనే చెప్పాలి. చాలా మంచి 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 ఫలితాలు, మంచి ప్రభంజనం సృష్టించిందనే చెప్పాలి. 1-2 స్థానాలు తప్ప మిగిలినవన్నీ కూడాను ఇదే వైఎస్ఆర్సీపీయే కైవసం చేసుకుందండి. చాలా హార్డ్ కోర్గా ఉండే టీడీపీ ప్రాంతాలు అయిన హిందూపూర్ ఒకటి, కుప్పము, తర్వాత దెందులూరు, తాడిపత్రి ఇట్లాంటివన్నీ కూడా, వీటిలో కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే తన బావుటాన్ని ఎగరేసుకుంది. ఇక్కడ ఒక ముఖ్యంగా ఒక విషయం చెప్పుకోలా ఉంటే, మనం కొంచెం వెనక్కి వెళ్ళిపోతే ఏలూరు జిల్లా దెందులూరుకు చెందిన ఎక్స్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మీకు మనందరికీ గుర్తుండే ఉన్నాడు ఆయన. ఫేమస్ ప్రభాకర్ అని కంటే కూడాను నోటోరియస్గా ఆయన మనకి బాగా తెలుసు. ఆయన చేసినవన్నీ కూడాను, ఎందుకంటే ఎంఆర్ఓ విషయం, ఒక లేడీ ఎంఆర్ఓని జుట్టు పట్టుకుని కొట్టిందని, ఆయన కొట్టాడని, అదని ఇదని ఆయనతో దాంతో చాలా ఆ ఇన్సిడెంట్తో ఆయన చాలా ఫేమస్. దాంతో తర్వాత సబ్సీక్వెంట్గా వచ్చిన వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చింతమనేని ప్రభాకరు కొన్ని విషయాల్లో, కొన్ని దానిలో అతను కొంచెం ఎక్కువగా చాలా ఫెరోషియస్గా స్పందించడం మూలంగా, కొన్ని గొడవలు, అల్లర్లు సృష్టించడం మూలంగా ఆయన్ని అరెస్ట్ చేశారు. తర్వాత అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. తర్వాత ఆయన బెయిల్లోకి వచ్చాడు. ఆయన మీద రౌడీ షీటర్ కూడాను పెట్టింది పోలీస్ డిపార్ట్మెంటు. అయితే ఈరోజు ఏమైందంటే, ఈయన తన అనుచరులతో పాటు తనకి దగ్గరున్న పెదపాడు మండలం వీరమ్మకుంట పంచాయతీకి ఉప ఎన్నికలు జరిగిన సందర్భంగా అక్కడ కౌంటింగ్ జరుగుతుంటే అక్కడ చూద్దామని ఆయన బయలుదేరాడు. కారులో బయలుదేరాడు అనమాట. కారులో బయలుదేరి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన్ని అడ్డుకున్నారు పోలీసులు. పోలీసులు వెళ్ళటానికి వీల్లేదు, మీరు వెళ్ళటానికి వీల్లేదంటే పోలీసులతో వాగ్వివాదం చేస్తుంటే డిఎస్పీ గారు అశోక్ కుమార్ గౌడ్ వచ్చారు. మధ్య వచ్చి ఆయన చేసుకుని, మీరు వెళ్ళటానికి వీల్లేదు సార్, మీరు అక్కడ ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్నది కాబట్టి మీరు వెళ్ళటానికి వీల్లేదు అంటాను. అట్లా ఎందుకు నేను పలానా అది ఇది అని చెప్పి ఆయన ఏదో ఆయన ధోరణిలో, ఆయన ప్రభాకరు ఆయన ధోరణిలో ఆయన మాట్లాడుకుంటుంటే, సార్ ఒక విషయం చెబుతున్నాను వినండి, మీరు వెళ్ళటానికి వీల్లేదు అంటే ఎందుకు వెళ్ళటానికి వీల్లేదు అది మళ్ళీ మొదలు పెడితే ఆయన, అది కాదు మీ మీద రౌడీ షీటరు ఆల్రెడీ ఉన్నది కాబట్టి వెళ్ళటానికి వీల్లేదు అంటే అని అంటే ఇంకా ఏం చెప్పాలో తెలియక కాస్త నిస్సహాయంగా ఉండి నిస్సహాయుడైపోయి ఆయన వెనుదిరిగి వెళ్ళిపోయాడు అనమాట. ఎలాంటి వాళ్ళకి ఎలాంటి టైం వస్తుందో అనేది మరి అక్కడ 2014 నుంచి 2019 వరకు అసలు ఆయన చేసినన్ని ఆయన చేసినన్ని వీరంగాలు మామూలు వీరంగాలు కాదు. పవన్ కళ్యాణ్ కూడా తిట్టాడు ఒకసారి, మీకు అందరికీ గుర్తుందో ఉండదో, పవన్ కళ్యాణ్ మూలంగా మేము గెలవలేదు, మేము గెలిచింది చంద్రబాబు గారి మూలంగాను అంటే, మరి పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకున్నారు కదా అంటే, పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకున్నామంటే అక్కడ ఆర్డర్ పార్టీ నుంచి, హైకమాండ్ నుంచి వచ్చింది కాబట్టి, ఆ మాట చెప్పారు కాబట్టి పెట్టుకోవాల్సి వచ్చింది. నేను పవన్ కళ్యాణ్ మూలంగా మొత్తానికి అట్లా గొడవ చేశాడు. ఆయన అన్నిటికీ కూడా ఇట్లాగే వివాదాస్పదమైన విషయాల్లో చిక్కుకుని ఆయన ఎక్కువ వార్తల్లో ఎక్కువ నిలుస్తూ ఉండే మనిషి అనమాట. ఇవాళ రేపు కొంచెం ఏదో ఆయన కనుక తాడేపల్లి పిల్లి అని అంటూ ఉంటాడు కదా పాపం ఆయన వాళ్ళ లీడరు, అట్లాగే తాడేపల్లి పిల్లి కాకుండా ఇప్పుడు దెందులూరు పిల్లిలాగా అయిపోయి ఆయన వెళ్ళిపోయాడు అనమాట. ఎట్లాంటి వాళ్ళు ఎట్లా అయిపోతారన్న దానికి ఇవాళ ఇన్సిడెంట్ చూస్తేనే మనకి ఒక్కటి తెలిసిపోతుంది, జీవితం అంటే ఏంటి, ఎట్లా ఉంటుంది, ఎప్పుడు అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా అని. సో వాల్సిడెంట్ అని ఏంటంటే, ఏం చెప్తున్నానంటే, ఉప ఎన్నికలు ఖాళీ అయిన ఉప ఎన్నికల్లో ఎన్నికలు జరిగినాయి. ఇవాళ కౌంటింగ్ అయింది. ఆ కౌంటింగ్లో వైఎస్ఆర్ 95% 95-97% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది అన్ని స్థానాలు, వార్డు మెంబర్స్గా కావచ్చు, ఇంకా సర్పంచ్ ఇవి అన్నీ కలిపి. సో అదండి,
ఇది ముఖ్యంగా ఇది ఇంకొకటి ఏంటంటే వచ్చే రాబోయే ఎన్నికలకి ఇది ఒకటి ఒక ఫౌండేషన్ అనే చెప్పాలి. సో నన్ను అడిగితే నా ఫౌండేషన్, ఎందుకంటే చాలామంది విశ్లేషకులు కూడా అదే భావిస్తున్నారు రాబోయే ఎన్నికలకి ఇది దీన్ని బేస్ చేసుకునే ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి ఒక సూచన ప్రాయంగా దానికి దాన్ని సూచిస్తున్నది అనమాట, ఏం జరగబోతున్నది ఎట్లా జరగబోతున్నది అనేది ఈ ఎన్నికలను చూస్తే తెలిసిపోతుంది అనమాట. మనం అందరం అనుకుంటూనే ఉన్నాం 2024కి కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని. అది అవతం అనుకోవటం వేరు, ఊహాగానాలు చేసిన వారు, ప్రాక్టికల్గా జరగటం వేరు. సో ఏదండి సంగతి, ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.